వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ప్రైవేట్ స్కూల్ బస్సులు బంగారుకుంట తండాలోకి రాకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు. 60 కోట్లతో నిర్మించిన పంప్ హౌస్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. కారు అదుపు తప్పి భార్యాభర్తలకు గాయాలు. కోదాడలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. అధైర్య పడవద్దు, అన్ని సౌకర్యాలు కల్పిస్తానన్న విద్యాశాఖ మంత్రి గుంటనల్లి జగదీష్ రెడ్డి. యువతకు వివిధ అంశాలు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ. కంపెనీలకు మ్యారీ గోల్డ్లో అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నట్లు తెలిపిన ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ అరుణ్. మసీదు భవన నిర్మాణాలను కూల్చివేతకు నిరసనగా ముస్లింల ఆధ్వర్యంలో ధర్నా. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. విశ్వవిద్యాలయంలో ముగిసిన జాబ్ మేళా. చిన్ననాటి నుండే పిల్లలందరూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్.